హలో ఐమ్ డాక్టర్ విద్యా మాధురి వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ విద్యా సెల్ టిప్స్ సో ఈరోజు టాపిక్ బల్కీ యూట్రస్ యూట్రస్ అంటే గర్భసంచి బల్కీ యూట్రస్ అంటే గర్భసంచికి వాపు రావడం సో బల్కీ యూట్రస్ అంటే ఏంటి చాలామంది వేరే దేనికోసమో స్కానింగ్ అని వెళ్తారు అనుకోకుండా బల్కీ యూట్రస్ అని స్కాన్ రిపోర్ట్లో బయటపడుతుంది బల్కీ యూట్రస్ అని ఇంప్రెషన్ రాగానే అందరూ చాలా టెన్షన్ పడిపోతారు భయపడిపోతారు ఎందుకు ఏంటి అని యూట్యూబ్లో గూగుల్లో అన్ని సర్చ్ చేసేస్తారు సో ఇంకా స్టార్ట్ చేద్దాం బల్కీ యూట్రస్ గర్భసంచి వాపు హిందీలో బచ్చదానికి సుజన్ అని అంటారు బల్కీ యూట్రస్ మీనింగ్ ఏంటి అంటే గర్భసంచి దాని సైజ్ కంటే కొంచెం పెద్దదిగా ఉండటం అసలు నార్మల్ సైజ్ ఏంటి అంటే సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ ఇది యూట్రస్ సైజ్ యంగ్ టీనేజ్ గర్ల్స్ ఇంకా యూట్రస్ ఇంక్రీజ్ అయ్యే స్టేజ్లో ఉండే వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఒకవేళ డెలివరీ అయిపోతే సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది చాలామంది ఆడవారిలో కన్సీవ్ అయినా డెలివరీ అయినా అబార్షన్ అయినా వాళ్ళ శరీరం అంటే బాడీ ముందులాగా ఉండదు చాలా చేంజెస్ కనిపిస్తాయి ఏజ్ వల్ల కానీ హార్మోన్స్ వల్ల కానీ ఇలా కొన్ని కారణాల వల్ల బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తాయి లైక్ వేస్ట్ నడుము బెస్ట్ ఇంక్రీజ్ అవ్వడం ఇలా ఎలా అయితే చేంజెస్ కనిపిస్తాయో అలానే యూట్రస్లో కూడా కొన్ని చేంజెస్ కనిపిస్తాయి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయినా అబార్షన్ అయినా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయినా ఏజ్ వల్ల హార్మోన్స్ వల్ల యూట్రస్లో చేంజెస్ రావడం చాలా కామన్ కొంతమందిలో ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు లేకపోయినా మీ స్కాన్ రిపోర్ట్లో మాత్రం బల్క్ యూట్రస్ అని ఉంటే దీనికి పెద్దగా భయపడాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు బల్కీ యూట్రస్ అనేది చాలా నార్మల్ ఒకవేళ బల్క్ యూట్రస్తో పాటు మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా స్కాన్లో ఇంకా ఏదైనా డిటెక్ట్ అయినా లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ అడినోమయోసిస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఎండోమెట్రిక్ హైపర్ప్లేషియా కానీ బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ ఉన్నా ఇలాంటి కేసెస్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో బల్క్ యూట్రస్ ఒక్కటే ఉంటే మాత్రం టెన్షన్ పడకండి చాలా సింపుల్ వేలో చెప్తాను ఒకవేళ మీరు లావ్ అవుతే నేను బల్కీ అయ్యాను లావ్ అయ్యాను అని ఎలా అంటామో అలానే యూట్రస్ కూడా కొంచెం బల్కీ అంటే లావు వాపు వచ్చిందని అని అనుకోవాలి అంతే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆన్ చేయండి అలా చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ